అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనమందరం కోవిడ్-19 ఈ మహమ్మారి వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనం మన ఇళ్లలో ఉన్నాం. మీరు కూడా మీ ఇంట్లో సురక్షితంగా ఉన్నారని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ వాళ్ళు చాలా రోజులుగా నన్ను ఇంటర్వ్యూ అడుగుతూనే ఉన్నారు. నాకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరలేదు, వాళ్ళకు కుదిరినప్పుడు నాకు కుదరలేదు. సో ఈ లాక్డౌన్ పీరియడ్ని వాళ్ళు ఇలా వాడుకుందామని చెప్పి నాకు ఒక క్వశ్చనర్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి నేను నా అనుభవాలు, నా జ్ఞాపకాలు, నా సమాధానాలు చెప్తూ ఉంటాను. ఇది మా ఇంట్లో కూర్చొని రికార్డ్ చేస్తున్న ఇంటర్వ్యూ అన్నమాట. ముందుగా మా నాన్నగారు సురావచ్చల కృష్ణారావు గారు, వారు బిహెచ్పివిలో పనిచేసేవారు. మా అమ్మగారు సురావచ్చల సూర్యకాంతం. మా నాన్నగారు ఈ మధ్యనే కాలం చేశారు. నేను పుట్టి పెరిగిందంతా విశాఖపట్నంలో. నా ప్రీ స్కూల్ విశాఖ వ్యాలీ స్కూల్, మిడిల్ అండ్ హై స్కూల్ కేంద్ర విద్యాలయ, నా గ్రాడ్యుయేషన్ లంకపల్లి పుల్లయ్య కాలేజీలో చదివాను. మేము ముగ్గురం పిల్లలమే, నేను పెద్దవాణ్ణి. నా ఇద్దరు తమ్ముళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఒక తమ్ముడు అక్కడ వైజాగ్లోనే ఉంటున్నాడు, ఇంకో తమ్ముడు ఆఖరివాడు యుఎస్ఏలో ఉంటున్నాడు. ఇది క్లుప్తంగా మా కుటుంబం గురించి. నాకు చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని ఒక పెద్ద కోరిక ఉండేది. సో స్కూల్స్కి ఓకే, ఒక లెవెల్లో ఆడగలిగాను. అయితే అక్కడి నుంచి ది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ ఇయర్లోనే నేను సెలెక్ట్ అవ్వలేదు. అది తెలియకుండా ఒక చిన్న నిస్పృహ, దాంతో వదిలేశాను. ఏమో కాస్త పట్టుదలతో ఇంకొంచెం కృషి చేస్తుంటే అట్లీస్ట్ సెకండ్ ఇయర్లో సెలెక్ట్ అయ్యి ఉండేవాళ్ళేమో, అండ్ దెన్ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అయితే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని. నేను క్రికెటర్ అవుదాం అనుకున్నాను, కానీ ఆ భగవంతుడు వేరే ఏదో ఆలోచించాడు. నాకు నాటక రంగానికి పెద్దగా అనుభవం అంటూ ఏమీ లేదు, స్కూల్లో అందరిలాగే యాక్ట్ చేస్తూ ఉండేవాడిని. అయితే నేను మా కాలేజీ బిహెచ్పివిలో ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ ఉండేవి. నేను రోజు ఈవినింగ్ అక్కడ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉండేవాడిని. అయిపోయిన తర్వాత కొంతసేపు అక్కడ కూర్చుని వాళ్ళు రిహార్సల్స్ చేస్తుంటే చూస్తూనేవాడిని అన్నమాట. అలా చూడగా మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది సుందరయ్య గారు అని. ఆయన టీవీలోని తర్వాత సినిమాల్లో కూడా నటించారు. ఇంకా ఈజీగా వారిని ఐడెంటిఫై చేయాలంటే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గారు వాళ్ళ ఫాదర్ ఆయన. ఆయన ఫస్ట్ టైం నన్ను ఒకసారి వాళ్ళు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు అడిగారన్నమాట, ఏంటి రోజు చూస్తున్నావు, యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని. క్యాజువల్గా అవకాశం ఉంటే చేస్తాను అని అన్నాను. వాళ్ళు వేస్తున్న ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ప్లేలో ఒక చిన్న అబ్బాయి క్యారెక్టర్ అవసరం పడిందన్నమాట. సో ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరితో రిహార్సల్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ అయిపోయినాయి. అదే ప్లేలెట్ మళ్ళీ ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళారన్నమాట. అక్కడ తెలుసో తెలియకుండాను నాకు ఒక కన్సలేషన్ ప్రైజ్ లాంటిది నాకు ఇచ్చారు. ఐ థింక్ అది ఫస్ట్ నాంది ఏ ఎందుకు యాక్టర్ అవ్వకూడదు అనేసి. ఈ తరుణంలో ఎగ్జాక్ట్గా ఏమైపోయిందంటే, నేను కేంద్ర విద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు నా స్నేహితులందరూ వాళ్ళందరూ నార్త్ ఇండియన్సే, ఎందుకంటే దట్ స్కూల్ వాస్ బేసిక్లీ ఫర్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పీపుల్ అన్నమాట.
సో ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్. సో వాళ్ళతో నేను సినిమాలు చూడడం కానీ పాటలు వినడం కానీ ఎక్కువగా హిందీవే ఉండేవి. ఆ టైంలో కరెక్ట్గా అమితాబ్ బచ్చన్ గారు హీరో అవ్వడం, వారిని చూసేందుకు తెలియని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుని నేను కూడా ఎందుకు యాక్టర్ అవ్వకూడదు అని అనుకోవడం, ఆ దీని మీద మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం, అక్కడ సీట్ రావడం, అలాగ నేను మద్రాస్ వచ్చేసాను. మద్రాస్ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఐ థింక్ ఒక జాయిన్ అయిన 10 రోజులకు ఎంతకో బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసరు, ఆర్ట్ డైరెక్టర్ తోటగారు, తర్వాత నండూరి విజయ్ గారు, కే విశ్వనాథ్ గారి చీఫ్ అసోసియేట్, వీళ్ళ ముగ్గురు మా ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. అప్పుడు డైరెక్టర్ గారు ఏదో ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు, దానికోసం ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేయడాని కోసం వెతుకుతున్నారన్నమాట. సో మేము ఎప్పుడు ఆ టైంలో మేము ఏదో ఒక రిహర్సల్ ఏదో చేస్తూ ఉన్నామన్నమాట. అది చూసి మా మేడం గారు లక్ష్మీ దేవదాస్ కంకాల్ గారు వారితో చెప్పి ఒకసారి అబ్బాయిని వచ్చి డైరెక్టర్ గారిని కలవమని చెప్పండి అని చెప్పడం, ఆ తర్వాత మన్నాడు నేను వెళ్ళి డైరెక్టర్ గారిని కలవడం, ఆయనేమో ఆఫీస్కి రమ్మంటాం, ఏవో స్టిల్స్ అవన్నీ తీశారు. బట్ ఆ సినిమాలో నాకు అవకాశం రాలేదు. నా సీనియర్ గిరీష్ అని చెప్పేసి ఆ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా పేరు సప్తపది. అయిపోయింది. దాని తర్వాత నాకు అక్కడ 1 ఇయర్ ఆఫ్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నాకు సినిమా మీద ఒక పిచ్చో ఒక వెర్రో ఒక పట్టుదలో ఒక ఆశో ఏదైనా అనండి, సో అది నెరవేరాలి అంటే నేను మద్రాసులో ఉండాలి. సో మద్రాసులో ఉండాలి అని అంటే ఏం చేయాలి ఏం చేయాలి అన్న టైంలోని కరెక్ట్గా అప్పుడు తాజ్ కోరమండల్ హోటల్లో రెస్టారెంట్ క్యాషియర్స్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. సో బీయింగ్ ఎ ఫ్రెష్ బీకామ్ గ్రాడ్యుయేట్ వెళ్ళి అప్లై చేయడం జరిగింది. లక్కీగా నాకు అక్కడ ఆ ఉద్యోగం వచ్చింది. సో మద్రాసులో నేను ఉండడానికి నాకంటూ ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరికిందనమాట. అంటే నాన్నగారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టకూడదు అన్న ఒక ఉద్దేశంతో. సో లైఫ్ అలాగా జరుగుతూ జరుగుతూ ఉండగా ఒకరోజు నేను ఎక్కువ నైట్ డ్యూటీస్ చేసేవాడిని, సో దట్ మార్నింగ్ అంతా ఆల్బమ్ పట్టుకుని ఆఫీసర్స్కి డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని వీళ్ళందరినీ కలవడానికి ఈజీగా ఉంటుంది అని. ఒకరోజు నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న మెసేజ్ పెట్టారు, ఇలా డైరెక్టర్ కే విశ్వనాథ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి మిమ్మల్ని కలవమన్నారు అనేసి. సో మొన్నడు వెళ్ళి కలవడం జరిగింది. నాకు అప్పుడు మేకప్ టెస్ట్ ఆర్ స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. అది ఏడిది నాగేశ్వరరావు గారి ఇంట్లో జరిగింది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ వివి శాస్త్రి గారు ఆ సినిమాని సమర్పించింది అల్లు అరవింద్ గారు. నాకు ఫస్ట్ టైం మేకప్ వేసింది మన జయకృష్ణ గారు. జయకృష్ణ గారు అంటే మీకు తెలిసే ఉంటుంది, మనోహరు పాండవ ప్రొడ్యూసర్ గారు. సో వారందరి ఆశీస్సులతో నాకు ఆ సినిమాలో అవకాశం రావడం నా సినిమా కెరీర్ అలా స్టార్ట్ అయింది. నేను యాక్ట్ చేసిన సినిమాలో చిరంజీవి గారి హీరో మీ అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో పెద్దగా నాకు వారితో కాంబినేషన్ లేదు, ఓన్లీ ఐ థింక్ ఒక సీన్, ఒక పెళ్లి చూపులకి వెళ్ళే సీన్లో ఒకటి, తర్వాత క్లైమాక్స్లో ఎక్కడో. సో మై ఇంట్రాక్షన్ విత్ చిరంజీవి గారు కొత్త కుర్రాడిగా ఏంటంటే హలో అంటే హలో, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంతేను. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వారితో నేను మంత్రి గారు మీ ఎంకుడు అని చెప్పేసి ఒక సినిమా యాక్ట్ చేయడం జరిగింది అన్నమాట. దాంట్లో వారితో కలిసి డ్యాన్స్ చేయాల్సిన ఒక సన్నివేశం. నా మొట్టమొదటి షూటింగ్ ఆఫ్ శుభలేఖ స్టార్టెడ్ విత్ ఎ సాంగ్. నాకు ఎందుకో తెలియదు అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈరోజు వరకు, ఈ క్షణం వరకు డ్యాన్స్ అంటే భయం. సాంగ్ షూటింగ్ ఉంది అని అంటేనే ఏమిటో తెలియదు. ఒక 2 రోజుల నుంచి నాకు అసలు ఒక జ్వరం వచ్చిన ఫీలింగ్లోనే ఉంటాను. అది దాన్ని ఒక ఫోబియా అనండి, ఎందుకో తెలియకుండా నా మనసులో ఆ భయం అలా ఉండిపోయింది.
ఈ మంత్రిగారి వేయకుడు అనే సినిమాలో మా నలుగురికి చిరంజీవి గారికి పూర్ణిమ జయరామ్ గారికి నా నేను అండ్ తులసి గారు మీ నలుగురం కలిసి ఒక సాంగ్ వారితో కలిసి డ్యాన్స్ చేయడం మనకి మామూలుగానే భయం ఇంకా దాంతో ఇంకా అది రెట్టింపు అయిపోయింది. అయితే ఆయన బాగా ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అది ఎలాగో అలాగా దాటిశాను. దాని తర్వాత వారితో ఇంకో సినిమా చేయడం జరిగింది, అది పులి అనే సినిమా. ఆ సినిమాలో మా కాంబినేషన్ ఉండదు, ఐ థింక్ నేను నన్ను చంపేస్తారు, చంపిన తర్వాత వారు రివెంజ్ తీసుకోవడం ఉంటుంది. ఇది నా ఫస్ట్ సినిమా అనుభవం. ఒక మామూలు సుధాకర్గా స్టార్ట్ అయిన నన్ను మీ అందరి ఆదరణ ఆప్యాయత ఎంకరేజ్మెంట్తో సుధాకర్ నుంచి శుభలేఖ సుధాకర్గా చేసేసారు. అలాగా నా ఇంటి పేరు కూడా మారిపోయింది, సూరావజల సుధాకర్ నుంచి శుభలేఖ సుధాకర్ అయిపోయింది. సినిమా శుభలేఖ అయిపోయిన తర్వాత నేను ఆఫ్కోర్స్ నాకు అది దురదృష్టమే అనుకోవాలి, నేను ఎన్టీ రామారావు గారితో నేను యాక్ట్ చేయలేకపోయాను, ఆ అదృష్టం నాకు దక్కలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను యాక్ట్ చేయడం జరిగింది, బట్ మా కాంబినేషన్ లేదు. కలెక్టర్ గారు అనే కలెక్టర్ గారు అబ్బాయి ఆ సినిమాలో వారు ఉన్నారు, బట్ మా కాంబినేషన్ ఏమీ లేదు. అట్లీస్ట్ వారు నటించిన సినిమాలో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఉంది. తర్వాత కృష్ణగారితో నటించాను, కృష్ణరాజు గారితో నటించాను, శోభన్ బాబు గారితో ఒకే ఒక సినిమా చేశాను, దోషి నిర్దోషి అని. ఆ సినిమా షూటింగ్ దీంట్లో తెలుసో తెలియకుండా ఎందుకో ఒక సాలిడ్ అనుబంధం లాంటిది పెరిగిపోయింది అండ్ వారు నాకు మానసిక గురువు అయిపోయారన్నమాట. ఇవాళ నేను నా సొంతింట్లో ఉన్నాను అంటే దానికి 100కి 200 పాళ్ళు కారకులు శోభన్ బాబు గారే. దట్ ఈస్ మై అక్వెయింటెన్స్ విత్ శోభన్ బాబు గారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హీరోస్ దీంట్లోని బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సుమన్ గారు, భానుచంద్ర గారు, వీళ్ళందరితో కూడా నటించడం జరిగిందన్నమాట. సో ఇలాగా నా సినిమా జీవితం ప్రారంభమైంది. ఈ మహానుభావులందరితో నటించే అవకాశం నాకు దక్కింది. నా సినిమా కెరియర్ ఓహో ఆహా అన్నట్టు ఎప్పుడూ లేదు, సినిమాలు చేస్తూనే ఉండేవాడిని, బట్ ఐ వాజ్ నాట్ దట్ వెరీ బిజీ అన్నమాట. సాఫీగా జరిగిపోతూ ఉండేదన్నమాట, ఏ ప్రాబ్లం లేకుండా. దాని తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా పెళ్ళి గురించి, మీ పెళ్ళి లవ్ మ్యారేజా అని అడిగారు. ఈ ప్రశ్నకి నేను, తను, మీ ఇద్దరం కలిసి కూడా చాలాసార్లు చెప్పాం, మాది వెరీ మచ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. ఈ మొహాన్ని ఎవరు చూసి లవ్ చేస్తారు చెప్పండి. జోక్స్ అపార్ట్, మాది వెరీ మచ్ అరేంజ్ మ్యారేజ్. జంజాల గారు వారు ఎప్పుడో ఒకసారి ఒక సందర్భంలో ఏదో బాలుగారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారట, ఎందుకంటే అప్పుడేదో శైలజకి దే వర్ లుకింగ్ ఫర్ సమ్ అలయన్సెస్, సో ఆ టైంలో నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. అది కోయిన్సిడెన్స్ అనండి లేకపోతే జరగాలని రాసిందో తెలియదు, కానీ కరెక్ట్గా నేను ఇక్కడ చెన్నైలోని దామెదల జోగులాంబ గారు అని చెప్పి వారింట్లో ఉండేదాన్ని. సో వాళ్ళు కూడా ఇట్స్ రైట్ టైం, పెళ్లి చేసుకునే టైం వచ్చింది అని అడగడం చెప్పడం జరిగింది. సో ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని వాళ్ళు ఏదో అడిగారు, ఇలాగ శైలజ లాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని నేను చెప్పడం జరిగింది అన్నమాట. సో దాంతో వాళ్ళ తరఫు నుంచి, నా తరఫు నుంచి జోగులాంబ గారు వెళ్ళి మిస్సెస్ బాలసుబ్రహ్మణ్య గారితో మాట్లాడడం కూడా జరిగింది అనుకుంటున్నాను. సో ఇవన్నీ కోఇన్సిడెన్స్ దీంట్లో జరిగి 1989లో మా పెళ్ళి జరిగిందన్నమాట. దీనికి
నూటికి నూరు పాళ్ళు ఈ పెళ్లి జరగడానికి కారణం జంజాల గారు, మా ఆంటీ జోగులాంబ గారు, అలాగే చాలామంది ఉన్నారు. బాగుంటుంది అని చెప్పి మన ఆంటీ బ్రహ్మానందం గారు కూడా చెప్పడం జరిగింది, సుతివేలు గారికి చెప్పడం జరిగింది. తర్వాత భరణి గారు అని చెప్పేసి ఆయన డన్లప్లో పనిచేసేవారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, వారు చెప్పడం జరిగింది. సో అందరూ తెలుసో తెలియకుండానో ఒక మా ఇద్దరిని ఆశీర్వదించి వి బికేమ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇందాక చెప్పినట్టు సాఫీగా జరిగిపోతున్న మా నా కెరియర్లో పెళ్ళైన తర్వాత నాకు కానీ శైలక్ కానీ ఎందుకో తెలియదు మా ఇద్దరు కెరియర్స్కి ఒక ఆనకట్టు పడిపోయింది. నేనంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, పర్వాలేదు. బట్ ఆల్రెడీ అప్పటికైతే శైలజ వాజ్ అ వెరీ బిగ్ సింగర్, నాకన్నా సీనియర్, ఒక మంచి పొజిషన్లో ఉండే అమ్మాయి. చాలా కాలం నాకు ఇదేంట్రా ఇలా జరిగింది ఇలా జరిగింది అనుకుని ఒక పెద్ద మొటికాలెస్ దాన్ని ఏమనాలి అనేది తెలియదు, ఒక చిన్న పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా నాలో ఉండిపోయింది అన్నమాట. అయ్యయ్యో చాలా కంఫర్టబుల్గా ఉండే అమ్మాయి అనవసరంగా నన్ను చేసుకున్న తర్వాత నువ్వు లైఫ్ ఇలా అయిపోయింది అన్నది ఎందుకో తెలుసో తెలియలే నా మనసులో ఉండిపోయింది అన్నమాట. సో ఎప్పుడైనా అప్పటికి ఇంకా మొబైల్ ఫోన్స్ అవన్నీ రాలేదు, ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్సే. ఏదైనా ఫోన్ రింగ్ అయితే నేను ఫోన్ తీస్తే తనకి ఏమైనా ఒక అవకాశం వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫోన్ తీసేవాడిని. ఆ తర్వాత ఎప్పుడు మీ ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు తను చెప్పేదన్నమాట, ఏమైనా ఫోన్ వస్తే మీకు ఏదైనా అవకాశం వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తను తీసేదట. సో ఈ తెలిసి తెలియకుండా మా ఇద్దరికీ వర్క్ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఒక సాలిడ్ బాండేజ్ పెరిగిపోయింది మా ఇద్దరి మధ్య. వీఆర్ మోర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ దెన్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్. షీఈస్ రియలీ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ నా లైఫ్లో. సరే సినిమాలు లేవు, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ నేను పనిచేసిన తాజ్ హోటల్కి వెళ్ళాను, అడిగాను మళ్ళీ ఏమైనా పని ఉంటే ఇవ్వండి అని. ఈలోగా నా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ కొంచెం మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ ఇండస్ట్రీస్ ఏవో ఉంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అని అడిగాను. అందరూ నాకు వేశారు ఏంటో నువ్వు ఏం చేస్తావు ఏంటి అనేసి. ఏం చేయాలో తోచలేదు, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఆ టైంలో నిజంగా నాకే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమందికి భగవంతుడు వరప్రసాదంలాగా పంపించింది టెలివిజన్. అక్కడ అవకాశాలు రావడం, ఆ సీరియల్స్లో యాక్ట్ చేయడం, దానివల్ల ఏమైపోయిందంటే మా జీవితం రోడ్డును పడకుండా ఎవరి దగ్గర చేజ్ ఆపకుండా అది కాపాడుకుంటూ వచ్చేసింది. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ ఇన్ టు టెలివిజన్. ఇట్ ఈస్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్. అది బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అంటాం తప్పించి ఇట్ ఈస్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ యాక్టింగ్. అయితే ఇక్కడ మనకి సినిమాకి టైం డ్యూరేషన్ ఉంటుంది, రిలాక్స్డ్గా ఇచ్చేయచ్చు పనిచేయచ్చు. బట్ టెలివిజన్కి వచ్చేసరికి ఏంటంటే వితిన్ ఆ చిన్న షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వీ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. తప్పించి మిగతావన్నీ మామూలే, నెంబర్ ఆఫ్ క్రూ తక్కువగా ఉంటారు, కెమెరాస్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇవాళన్నీ ఇవాళ చూసుకుంటే అన్ని డిజిటలైజ్డ్ కెమెరాస్ లాగే వచ్చేసాయి, ఆల్మోస్ట్ దే ఆర్ ది సేమ్ అన్నమాట. సినిమాకి టెలివిజన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ కొంచెం రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవచ్చు, సినిమాకి మోర్ ఆఫ్ పర్ఫెక్షన్ చూస్తారు. వేరస్ టెలివిజన్కి పర్ఫెక్షన్ ఉంటుంది బట్ నాట్ సో మచ్ అన్నమాట. సో కొన్ని కొన్ని అది మామూలుగా దాటేస్తూ ఉంటాం అది. అయితే ద రిజల్ట్ చూసుకున్నామంటే బోత్ ఆర్ ది సేమ్. మీకు సినిమా సక్సెస్ అయిందంటే అది
ఆదరణతోనే జనాలు వస్తారు, నచ్చిందంటేనే వస్తారు. సీరియల్ కూడా అంతే, నచ్చిందంటేనే చూస్తారు. ఒకనప్పుడు మనకి ఏమీ లేదు అన్నప్పుడు బిగినింగ్ డేస్లో చూసేవారు, బట్ ఇవాళ ఉన్న రోజుల్లో అది లేదు, వాళ్ళకి నచ్చాలి, నచ్చితేనే చూస్తారు. అయితే టెలివిజన్ దీంట్లో ఏంటంటే నార్మల్ లైఫ్లో ఉన్న చాలామంది చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. పక్కన పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చదువు చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి వంట చేయాలి, లేదా ఫోన్లు వస్తే ఆన్సర్ చేయాలి. ఇన్ని డిస్టర్బెన్సెస్లో వాళ్ళని మేము టీవీ ముందు కూర్చోబెట్టగలుగుతున్నాము అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ కమెండబుల్ జాబ్ అని అనాలి. ఎందుకంటే సినిమా కంటే ఒక మైండ్ ఫిక్స్ అయి వెళ్తాం. ఆ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత టోటల్గా ఎప్పుడైతే డార్క్నెస్ వచ్చేసిందో మీ ఆటోమేటిక్లీ మన ధ్యాస అంతా స్క్రీన్ మీద పడిపోతుంది. అఫ్కోర్స్ నచ్చిందంటే 10 సార్లు చూస్తాం, నచ్చలేదంటే 1 సార్ చూసి వచ్చేస్తాం అన్నమాట. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. అండ్ ఇవాళ చాలామందికి స్పెషలీ పెద్దవాళ్ళందరికీ టెలివిజన్ అన్నది ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది వాళ్ళకి. సో ఆ దీంట్లో నిజంగా ఒక టీవీ ఆర్టిస్ట్గా నన్నే కాదు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నిజంగా 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 మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్, శైలజలో మీకు నచ్చిన గుణం ఏమిటి అనేది. తను చాలా కంపోజ్డ్ పర్సనాలిటీ, ఈ గుణం నచ్చింది, ఈ గుణం నచ్చింది, ఈ గుణం నచ్చింది, ఈ గుణం నచ్చింది అని చెప్పారు. టోటల్గా షీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. ఏ పని చేసినా, ఏం మాట్లాడినా చాలా ఆలోచించి 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 చేస్తుంది. ఇంక్లూడింగ్ తను ఎవరితోనైనా స్నేహం చేసినా కూడా అది చాలా ఆలోచించే చేస్తుంది. తర్వాత ఇంకో విషయం, ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిపోయిన వ్యక్తి. నిజం చెప్పాలంటే తను ఎక్కడో ఒక 1.5-2 కోట్ల కిలోమీటర్ల ఎంతో పైన ఉందన్నమాట. సో అంత కంపోజ్డ్ పర్సనాలిటీ తను. ఎప్పుడు తను నాకు ఎప్పుడు చెప్తూ ఉండే ఒక మాట ఏంటంటే, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి, పొరపాటును కూడా ఒక మాట జారిపోయింది అనుకోండి అది మళ్ళీ మనం తీసుకోలేము అనేది నన్ను ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట. తను తను అంత ప్రాక్టికల్గా అంత ఆచితూచి మాట్లాడుతూ ఉంటుంది. సో ఆల్ ది క్వాలిటీస్ ఇన్ శైల నాకు నచ్చుతాయి. అలాగే తనలో నచ్చని గుణం ఏమిటి అని అడిగారు. తను నిండుకుండండి, నచ్చకుండా ఎలా ఉంటుందని చెప్పండి. సో దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ డోంట్ లైక్ ఇన్ హర్. షీఈస్ ఎ వండర్ఫుల్ 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 పర్సన్, బేసిక్లీ మంచి మనిషి. అలాగే బాలుగారి గురించి అడిగారు, వారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేదు. యాజ్ అ సింగర్ మీ అందరికీ తెలిసిందే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒక వ్యక్తిగా మనిషిగా మీరు అందరి గురించి ఆయన గురించి మీరు విన్నవారే. ఈజ్ ఆల్సో వెరీ 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 నైస్ పర్సన్, స్నేహానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎక్కడైనా సహాయం అన్నది అవసరం ఉంటే ఆయన ముందు నిలబడతారు. సో ఈజ్ అనదర్ గ్రేట్ 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 పర్సనాలిటీ. సో నాకు వీళ్ళిద్దరూ నాకు పెద్ద చెప్పాలంటే అండ. సో దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ టాక్ అబౌట్ దీస్ టూ పీపుల్. నెక్స్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. నేను ఇందాక చెప్పినట్టు నేను ఎక్కువ హిందీ సినిమాలు చూసి నేను పెరిగిన వాడిని.
అండ్ కరెక్ట్గా నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన టైంలో అమితాబ్ బచ్చన్ గారు ఈ వాజ్ దెన్ ది అప్కమింగ్ హీరో అన్నమాట. సో తెలుసో తెలియకుండా ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది, ఆయన ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉంది. సో అందుకనే నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. సో నా ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ గారే. ఒక ఇంటర్వ్యూలో ఇలా అడిగిన తర్వాత చెప్పాను ఇదే సమాధానం చెప్పే తర్వాత ఏదో కామెంట్ కూడా చేశారు, అంటే మన తెలుగు వాళ్ళు ఎవరు మీకు నచ్చరాని నచ్చరు అని ఉద్దేశం కాదు, నాకు నచ్చిన వాళ్ళు నేను చెప్పాను. ఆ తర్వాత నేను సినిమా రంగానికి వచ్చిన తర్వాత నేను రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, కృష్ణగారి సినిమాలు, సోమబాబు గారి సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు ఇవన్నీ చూడడం కూడా జరిగిందనమాట. రామారావు గారి గురించి మనం చెప్పాలి అని అంటే దేవుడు ఏ రూపంలో ఉంటారు అంటే వారే, భక్తుడు ఏ రూపంలో ఉంటాడు అని అంటే అది అక్కినేని నాగేశ్వరరావు గారు. తర్వాత ఛాలెంజింగ్, డేర్ డెవిల్, కౌబాయ్ ఎలా ఉంటారు అని అంటే అది కృష్ణ గారే. కృష్ణరాజు గారు నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తూ అక్కడి నుంచి వారు హీరోగా మారేవారు. సో ఒక గ్రాఫ్ చేంజ్ ఓవర్ ఎలా ఉంటుంది అంటే కృష్ణరాజు గారు ది గుడ్ పర్సన్, ది గుడ్ మ్యాన్, ది గుడ్ హస్బెండ్ అండ్ అందగాడు అని ఎవరంటే సోహన్ బాబు గారు. సో దీస్ ఆర్ ది ఫైవ్ క్వాలిటీస్ వీళ్ళ ఐదుగురిలోనూ. సో వారి సినిమాల్లో చూసి అలా పెరిగిన వాడిని అనమాట. తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్, మీరు ఈ మధ్యన ఏమైనా కొత్త సినిమాలు చేస్తున్నారా అని. చేస్తున్నానండి, ప్రస్తుతం మన డైరెక్టర్ గారు డైరెక్టర్ కృష్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి హీరో ఒక వన్ డే షూటింగ్ చేశాం. ఈలోగా అనుకోకుండా ఈ లాక్డౌన్ రావడం దాంతో అది ఆ సినిమా అక్కడ అయిపోయింది. వన్స్ మళ్ళీ లాక్డౌన్ అంతా అయిపోయిన తర్వాత ఐ విల్ బి వర్కింగ్ ఫర్ దట్ ఫిలం. ఒక రెండు మూడు సినిమాలు ఉన్నాయి, బట్ బహుశా ఇవన్నీ కొంచెం అటు ఇటు 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 మారుతూ ఉంటుందన్నమాట ఈ డేట్స్ అవన్నీ అయిన తర్వాత. నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్, మీరు సినిమాల్లో మళ్ళీ బిజీ అయిపోతే టీవీ వదిలేస్తారా అని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను టీవీ వదలను, ఏదో ఒక సీరియల్ ఐదర్ తెలుగు కానీ తమిళ్ కానీ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు నా మర్యాదని కాపాడి నన్ను రోడ్డుని పడేయకుండా నన్ను నిలబెట్టింది టెలివిజన్, నన్ను కానీ శైలను కానీ. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మీడియం మాత్రం వదిలేను, ఏదో ఒక సీరియల్ డెఫినెట్గా చేస్తూనే ఉంటాను నేను. తర్వాత నన్ను మీకు ఇష్టమైన వంటకం ఏమిటి అని అడిగారు. నేను పప్పు అన్నం తింటాను ఎక్కువ. నాకు బాగా నచ్చేది బంగాళదుంప కూర, కంది పచ్చడి. నాకు ఈ రెండు అంటే చాలా ఇష్టం. వెజిటేరియన్ కనుక ఏ కూరైనా ఓకే. ఒకప్పుడు కాకరకాయ తినేవాడిని కాదు, దాని తర్వాత పెళ్ళైన తర్వాత శైల కాకరకాయ తినండి బాగుంటుంది అని అలవాటు చేస్తుంది. ఇప్పుడు కాకరకాయ కూడా నాకు చాలా ఇష్టమైన కూరైనా. నాలో ఉన్న ప్లస్లు ఏమిటి, నాలో ఉన్న మైనస్లు ఏమిటి అని అడిగారు. నాలో ఉన్న ప్లస్ ఏమిటి అని అంటే నేను మంచివాడిని. నాలో ఉన్న మైనస్ ఏమిటి అని అంటే నా మంచితనమే. ఎందుకంటే నాకు ఆకలి అంటే ఏమిటో తెలుసు, కష్టం అంటే ఏమిటో తెలుసు, ఆర్థికంగా మన దగ్గర డబ్బులు లేకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అన్నది నాకు తెలుసు, నేను చూశాను. సో అందుకనే ఎవరైనా వచ్చి కష్టం అనేసరికి తెలుసో తెలియకుండా హెల్ప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది.
బట్ చాలా సందర్భాల్లో నేను తెలుసుకున్నది ఏంటంటే అది నా వీక్నెస్ అనేది తెలుసుకొని చాలామంది దాన్ని వాడుకుంటున్నారు అనేసి. ఓకే, అప్పుడు కొంచెం చివుకమంటుంది. ఓకే ఫైన్, నేను దాన్ని ఏదో జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాను, ఆ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చేసుకుంటున్నాను అని నేను వదిలేస్తూ ఉంటాను అన్నమాట. మైనస్ అంటారా, చాలా ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను ఎలా ఉండేవాడినో మీకు తెలుసు, చీపురు పుల్లలా ఉండేవాడిని. సో ఆ కాలంలో లాభ ఎక్కడానికి ఏవేవో ప్రయత్నం చేశాను. ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాను. చేసిన తర్వాత ఒక రెండు రోజులు అయినా మూడో రోజు కడు తిరిగి పడిపోయాను. తర్వాత అక్కడ ఎవరో చెప్తే లో బీపీ ఉందండి, మీరు ఇంకెప్పుడు ఎక్సర్సైజ్ చేయొద్దు అన్నారని. అది పెద్ద సాకుగా తీసుకుని ఇప్పుడు కూడా నేను ఎక్సర్సైజ్ చేయడం లేదు. అది పెద్ద 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 మైనస్. నిద్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అనంటే మనిషి అన్నవాడు నిద్రపోతున్నప్పుడే ఏ తప్పు చేయడు అన్నది నా నమ్మకం. సో అందుకని ఎక్కువ నిద్రపోతుంటాను. అలాగే నాకు పని ఉంది అని అంటే నిద్ర లేకుండా అది ఎన్ని రోజులైనా నేను వర్క్ చేయగలుగుతాను. అది నాకు నిజంగా భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం. తర్వాత నన్ను అడిగిన క్వశ్చను, శైలిలో మీకు నచ్చని గుణం ఏంటి అని అన్నారు. నేను ఇందాలే చెప్పాను, దాంట్లో నచ్చందంటూ ఏమీ లేదండి. షీఈస్ ఎ వండర్ఫుల్ పర్సన్. బేసిక్గా ఇది మైనస్ అని వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత పద్ధతిగా ఉంటుంది. సో పద్ధతిగా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర తప్పులు ఏముంటాయి, ఏమీ ఉండవు. ఇంకా నా అలాంటి వాడు ఇంపర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర చాలా తప్పులు ఉంటాయన్నమాట. తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్, ఈ లాక్డౌన్ పీరియడ్ గురించి అడిగారు. నాకు ఇది కొత్తగా అనిపించటం లేదు. నాకు ఇది చెప్పాను కదా నాకు వర్క్ లేదని. వర్క్ లేని టైంలో దగ్గర దగ్గర ఒక 6.5-7 ఇయర్స్ అప్పుడు ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంది. బట్ నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక సెల్ఫ్ లాక్డౌన్లో ఇంట్లోనే ఉండేవాడిని, ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే బయటకు వెళ్తే ఖర్చు మన దగ్గర ఉన్నది చాలా అతి తక్కువ, అందుకని ఎందుకులే అని చెప్పేసి అలాగా ఇష్టాలు కోరికలన్నీ కట్ చేసుకుని ఇంట్లోనే ఉండేవాడు అన్నమాట. సో అప్పటికి ఇప్పటికీ ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫోర్స్డ్ లాక్డౌన్. అయితే ఈ ఫోర్స్డ్ లాక్డౌన్ దీంట్లోనే కొంచెం కంఫర్టబుల్ లాక్డౌన్ ఆ లాక్డౌన్తో కనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే. సో నాకు లాక్డౌన్ అనేది పెద్దగా నాకేం డిఫరెన్స్ కనిపించట్లేదు. తర్వాత ఈ కరోనా వైరస్ వచ్చింది, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. కరెక్టే, ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్గా ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని కలిసే వాళ్ళందరూ సోషల్ గెట్ టుగెదర్స్ ఉండకూడదని చెప్పి కట్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ఓకే. అయితే తెలుసో తెలియకుండాను ఈ లాక్డౌను ఈ COVID-19 అన్నది మనలో ఒక చిన్న డిసిప్లిన్ని తీసుకొచ్చింది. ఇవాళ మీరు ఏ గ్రాసరీ షాప్కి వెళ్ళినా కూడా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, లైన్లో వెళుతున్నారు. నా కోరిక ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఈ డిసిప్లిన్, ఇప్పుడు మనతో మనకేంటంటే ఒక భయంతో వచ్చిన డిసిప్లిన్ ఇది, ఈ భయంతో తర్వాత తీసేసినా ఈ డిసిప్లిన్లా ఉంటే చాలా బాగుంటుంది అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మన మైండ్ సెట్సే, ఏదైనా మన మైండ్ సెట్టే. అది కనుక మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి అది పద్ధతి అయిపోతుంది. సో తెలుసో తెలియకుండానో ఇది వచ్చింది, ఈ డిసిప్లిన్ అన్నది వస్తే బాగుంటుంది అని. అలాగే
ఇవాళ ఉన్న ప్రపంచంలోని మానవత్వం పోయింది. ఇది తెలుసో తెలియకుండానో మళ్ళీ మనలో కాస్త మానవత్వాన్ని మళ్ళీ గుర్తు చేసి దానికి నాంది చూపిస్తోంది, దారి చూపిస్తోంది. ఐ విష్ అలాగే కొనసాగితే చాలా బాగుంటుందని. ఆధిపత్యం ఏ రంగంలో వాళ్ళకి, ఏ దీంట్లో ఏం చేసాం చెప్పండి, ఏం సాధిస్తున్నాం చెప్పండి, ఏమీ లేదు. ఇవాళ ఇది తెలిసొచ్చిందా తెలియకొచ్చిందా, దీనికి చాలా ఊహాగానాలు ఉన్నాయి, మనం దాన్ని పక్కన పెట్టేస్తాయి. బట్ దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ప్రపంచం అంతా ఏమైపోయింది అని ఆలోచిస్తే దేనికోసం ఈ ఆధిపత్యం? అది కొంచెం తలుచుకుంటే కష్టంగా ఉంది. ఐ విష్ ఇప్పటి నుంచైనా ప్రపంచం మారితే చాలా బాగుంటుంది. ప్రపంచం మారాలంటే మనుషులు మారాలి, మనిషి యొక్క ఆలోచన మారాలి. అది మారితే చాలండి, డెఫినెట్గా అన్నీ జరుగుతాయి. ఇది ఇందాక చెప్పిందే. నాకు ఇష్టమైన హీరో అమితాబ్ బచ్చన్ గారు, ఇష్టమైన హీరోయిన్ రేఖా గారు. నేను థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా ఐ థింక్ ఇట్ ఇస్ జంజీర్. తర్వాత సో అది నా మనసులో బాగా గుర్తుండిపోయిన సినిమా. మీకు నచ్చిన సినిమా అన్నారు, అది నాకు గుర్తుండిపోయిన సినిమా. అది అఫ్కోర్స్ నచ్చిన సినిమా ఏమిటి అంటే నా మొదటి సినిమావే శుభలేఖ, నాకు బాగా నచ్చిన సినిమా అది. తర్వాత నన్ను అడిగిన క్వశ్చను, మీరేమైనా బయోపిక్ చేస్తే దాంట్లో ఏమైనా మీరు ఏదైనా ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయాలి అని ఏమైనా అనుకున్నారా అని? అలాగే నేనేమీ అనుకోలేదండి, ఎందుకంటే ఇది నా ఒక్కడి కోరికే కాదు. ఇదేంటంటే ఇది సమష్టి కృషి. సో ఒక నిర్మాత కానీ, ఒక దర్శకుడు కానీ, ఒక రచయిత కానీ పలానా క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు అని అనుకుంటే అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. నాకు ప్రతిదీ డ్రీమ్ రోలే. ఇది చేయాలి ఇది చేయకూడదు అన్నది ఏమీ లేదు. ఈ ప్రపంచంలోని ది మోస్ట్ వాడుకోవాలంటే దాన్ని ఏమనాలి, అదృష్టవంతుడు ఎవడు అంటే నటుడే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న పాత్రలన్నీ అతను పోషించగలుగుతాడు. ఒకరోజు అతను పేదవాడు, ఒకరోజు గొప్పవాడు, ఒకరోజు డాక్టరు, ఒకరోజు ఇంజనీర్, ఒకరోజు క్రిమినల్, ఒకరోజు మంచివాడు, ఇంకోరోజు చెడ్డవాడు, ఒకరోజు పిక్ పాకెటర్. సో ఇలా వైవిధ్యమైన పాత్రలు పోషించడానికి, వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక నటుడికే ఉంది. సో ఎనీ రోల్ నాకు వచ్చింది డెఫినెట్గా సాయశక్తిలా. నా వల్ల ఐ విల్ ట్రై టు డూ ది బెస్ట్. ఇది మీరు డైరెక్షన్ చేస్తారా అని నన్ను అడిగారు. నాకు యాక్టింగే సరిగ్గా రాలేదు, ఇంకా డైరెక్షన్ ఎక్కడ చేస్తాను చెప్పండి. అంటే మీకు నమ్మకపోవచ్చు, ఆ మోడెస్టీతో మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవచ్చు. లేదు, ఇది మొగస్థుతి కాదు, మోడెస్టీ కాదు. నేను నిజంగా అంత గొప్ప నటుడిని అయితే నాకు ఆ 7.5 ఇయర్స్ ఖాళీగా ఎందుకు ఉంటాను చెప్పండి. సో ఆ పీరియడ్ని తీసుకుని నేను చెప్తున్నాను. అండ్ జస్ట్ అన్ యావరేజ్ యాక్టర్ హూ కెన్ గివ్ ది గూడ్స్. ఆ పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంతవరకు చేయగలుగుతాను, అంతవరకు నాకు నమ్మకం ఉంది. సో డైరెక్షన్ అన్నది నా మనసులో లేదు. అది నిర్మాత అంటారా? లేదండి, అది కూడా లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో అది చాలా రిస్కీ అన్ను, ప్లానింగ్ అన్న అవసరం ఉంది. తర్వాత ఆర్థికంగా నేను అంత పుల్ అప్ చేయగలిగే కెపాసిటీ కావాలి, అది నాకు లేదు.
సో అందుకనే నిర్మాతగా కూడా నేను రాణించుకున్నాను. ఉన్నంతకాలం నేను నటుడుగానే కొనసాగిస్తూ ఉంటాను, ఐదర్ ఇన్ సినిమా ఆర్ ఇన్ టెలివిజన్. దాని తర్వాత మా పిల్లల గురించి అడిగారు. నాకు ఒకే ఒక అబ్బాయి, పేరు శ్రీకర్. వాడు పుట్టి పెరిగిందంతా అప్పుడు మెడ్రాస్, ఇప్పుడు చెన్నై. స్కూలింగ్ అంతా ఇక్కడ పద్మా శేషాద్రి స్కూల్లో చదివాడు. కాలేజ్ ఇక్కడ వివేకానంద కాలేజీలో చదివాడు. దాని తర్వాత ఢిల్లీ ఎమిటీ యూనివర్సిటీలో వాడు మీడియా అండ్ మార్కెటింగ్ దాంట్లో ఎంబీఏ చేశాడు. కొంతకాలం ఇక్కడే చెన్నైలో వర్క్ చేస్తున్నా ఉండేవాడు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. వాడు సినిమాలు చూస్తాడు, సినిమాల మీద ఒక చిన్న అసెస్మెంట్ కరెక్ట్గానే ఉంటుంది, పాటలు వింటూ ఉంటాడు. అంతవరకే వాడికి యాక్టింగ్ కానీ పాడాలని ఇంట్రెస్ట్ లేదన్నమాట. సో అందుకని మా నాన్నగారు నన్ను అయితే ఎలా అయితే నన్ను ఎంకరేజ్ చేశారో ఇలాగ యాక్టర్ అవుదాము అనుకున్నప్పుడు, సో వాడు ఏమి కావాలి, వాడి అభిరుచులు ఏమిటి అన్న దానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో నేను ఎప్పుడు వాడిని ప్రెషరైజ్ చేయడం కానీ నువ్వు ఇలా అవ్వాలి నేను ఎప్పుడు చెప్పలేదు. సో వాడి ఇంట్రెస్ట్ ప్రకారం వాడి జరుగుతుంది అన్నమాట. ఇదండి క్లుప్తంగా నా ప్రయాణం. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక 28 ఇయర్స్ అయిపోయింది నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి. ఐ విష్ మీ అందరి ఆదరణతో, ఆప్యాయతతో, మీ ఆశీస్సులతో ఇలాగే ఒక నటుడుగా కొనసాగుతానని ఆశిస్తున్నాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు మళ్ళీ ఇంకొకసారి ప్లీజ్ 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 స్టే అట్ హోమ్ అండ్ టేక్ కేర్, బీ సేఫ్.